సంక్రాంతి సినిమాల సందడి ముగిసిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తొలి శుక్రవారమైన ఫిబ్రవరి రెండున అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు కంటెంట్పై నమ్మకంతో ఈ సినిమా ప్రీమియర్స్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం సెకండ్ షో టైంకు వేసేశారు మూసాపేట శ్రీరాములు థియేటర్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రీమియర్ చూడటం జరిగింది సదరు సినిమా టీం కూడా ఇదే థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించడం విశేషం రెండు వేల ఇరవై మూడులో రైటర్ పద్మభూషణ్గా హ్యూమర్ ప్రధానంగా సాగే ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమానే ఈ అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ వినోదాత్మకంగా భావోద్వేగ భరితంగా ఉండడంతో ఈ సినిమా ఏదో బాగానే ఉండేలా ఉందే అనే ఫీల్ కలిగింది ఫలితంగా ప్రీమియర్ షోస్ హౌస్ఫుల్ కావడం గమనార్హం ప్రేక్షకులు ఆశించిన రీతిలో ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అలరించిందా రొటీన్ రివెంజ్ డ్రామా జోనర్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయిందా ఉప్పెనలో కృతిశెట్టిలా ఫ్రెష్ లుక్తో కనిపించిన అచ్చ తెలుగు అమ్మాయి ఈ సినిమా హీరోయిన్ శివానీకి అవకాశాలు వస్తాయా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథా రచయిత దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకత్వ ప్రయాణానికి ఈ సినిమా శుభారంభమా ఆదిలోనే అంతమా ఈ సి ఈ సవివర సమీక్షలో చూద్దాం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా నాకైతే బాగా నచ్చింది రంగస్థలం సినిమా ఛాయలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను రంజింపజేసే చిత్రం ఇది రెండు వేల ఇరవై నాలుగులో హనుమాన్ సినిమా తొలి బ్లాక్ బాస్టర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తొలి హిట్ అని నిస్సందేహంగా భావించవచ్చు ఈ సినిమాలో ప్రేమ కథ ఉప్పెన్నలో కొంత భాగాన్ని గుర్తు చేసింది భావోద్వేగ సంఘర్షణ రంగస్థలం సినిమాను తలపించింది అని ఆ రెండు సినిమా కథలను మిక్స్ చేసి తీసిన సినిమాని దర్శకుడిని నిందించలేం ఎందుకంటే సినిమా ఏమాత్రం బోరు కొట్టదు ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు ఫస్ట్ హాఫ్ను లవ్ స్టోరీతో ఆహ్లాదంగా ఆరంభించిన దర్శకుడు ఇంటర్వెల్ టైంకు ఇది కథరా హిట్ సినిమాలో పడాల్సిన ఇంటర్వెల్ షాట్ అనే రేంజ్లో ప్రేక్షకుల్లో ఎక్కించేశాడు సెకండ్ హాఫ్ను కొంత రొటీన్గా మొదలుపెట్టినా ఒక్క సన్నివేశంతో ప్రేక్షకులతో ఇలలేయించాడు హిట్టు బొమ్మ అని ప్రేక్షకులు అప్పటికే తేల్చేశారు ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు రివేంజ్ జోనర్ సినిమాల్లో సాగినట్టే రొటీన్గా సాగిన సినిమాను ముగించిన విధానం బాగుంది ఓవరాల్గా చెప్పాలంటే దర్శకుడు దుష్యంత్ ప్రేమ భావోద్వేగం సమపాళలో మేళవించి సమాజంలో నేటికి గూడుగట్టుకుపోయిన ఒక సామాజిక రుక్పందం ఎత్తి చూపుతూ వీలున్నప్పుడల్లా విమర్శిస్తూ రాసుకున్న బలమైన కథే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు గతంలో ఈ పాయింట్ను హైలైట్ చేస్తూ విడుదలైన సినిమాల తలంపుకు రావడం సహజం అలానే ఆ కథను కాపీ కొట్టి తీశాడని అనడం సమంజసం కాదు డైరెక్టర్ స్క్రీన్ ప్లే స్కిల్స్ ఇలాంటి సబ్జెక్టులకు ఆడియన్స్ ఆమోదముద్ర వేసేలా చేస్తాయి రంగస్థలం సినిమాను కాపీ కొట్టాడనే అర్థం పర్థం లేని వాదనలను పట్టించుకోకుండా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు కుటుంబ సభ్యులతో వెళ్ళి నిరభ్యంతరంగా చూడవచ్చనేది నా అభిప్రాయం ఈ సినిమా ప్రీమియర్స్కు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్సే ఇందుకు నిదర్శనం హీరో హీరోయిన్తో సహా దాదాపు అందరూ మన తెలుగు వాళ్లే కావడం వల్ల మన యాస భాష బతికిపోయింది హీరోయిన్ శివానికి కుర్రకారు ఫిదా అవడం ఖాయం ఎలాంటి అందాల ఆరబోతకు రోత సన్నివేశాలకు తావు లేకుండా హీరోయిన్ను అందంగా చూపించారు ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ కాకపోవడంతో ఆమె నటనకు ఈ సినిమాను కొలమానంగా భావించలేము తన పరిధి మేరకు పర్వాలేదని మాత్రం చెప్పొచ్చు ఇక ఈ సినిమాలో ఒకరి పాత్ర గురించి చెప్పకపోతే పాపం మూటగట్టుకున్నట్టే అవుతుంది ఆ పాత్ర పేరు పద్మ ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా మెప్పించిన శరణ్య ప్రదీప్ ఈ సినిమాలో పద్మ పాత్రలో అదరగొట్టింది కొన్ని సన్నివేశాల్లో అయితే హీరో పాత్రనే డామినేట్ చేసిందని చెప్పక తప్పదు నటన పరంగా ఆమె కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేసింది స్టార్ హీరో లాంటి ట్యాగ్ లేని న్యాచురల్ యాక్టర్ సుహాస్ కాబట్టి అభిమానుల మనోభావాల గొడవ ఎలాగూ లేదు కథ డిమాండ్ చేయడంతో శరణ్య పోషించిన పాత్రను కొన్ని సన్నివేశాల్లో హీరో కంటే ఎక్కువ అయ్యేలా దర్శకుడు తెరకెక్కించాడు సినిమాకు ఆ సన్నివేశాలు ఎంత ప్లెస్ అయ్యాయో సినిమా చూశాక మీకే తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే శరణ్య చితక్కొట్టింది ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో ప్రేక్షకులను బాగా అలరించినవి సంభాషణలు నిజ జీవితంలో సదరు దర్శకుడిది సినిమాలో హీరోను చూపించిన సామాజిక వర్గమో లేక ఆ కులం ఎదుర్కొన్న అవమానాలను కళ్ళారా చూశాడో తెలియదు కానీ కొన్ని సంభాషణలు సీమటపాకాయల్లా గట్టిగా పేలాయి రోజుల్లో కూడా కులాహంకార రొంపిలో పడి పొరులాడే కొందరికి సంభాషణల బాణాలు ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయనడంలో సందేహం లేదు త్రివిక్రమ్ మాదిరిగా కొంత ప్రాసప్రామీణ్యం కూడా సంభాషణలో కనిపించింది స్టార్ డైరెక్టర్స్ అనే ట్యాగ్ తగిలించుకొని కాపీ కథలతో ప్రేక్షకులను మభ్యపెట్టే కొందరు దర్శకుల కంటే ఒకే కథాంశాన్ని పెనం మీద దోశలా అడుతిప్పి ఇడుతిప్పి ప్రేక్షకులకు వడ్డించే దర్శకుల కంటే డెబ్యూ డైరెక్టర్లు వంద నాయమని దుష్యంత్ కటికనేని మరోసారి నిరూపించాడు రాజరాజ చోరతో హసిద్ గోలి ఉప్పెనతో బుచ్చిబాబు సన బింబిసారాతో వశిష్ట మసూదా సినిమాతో సాయి కిరణ్ డెబ్యూ డైరెక్టర్స్ ఎవరికంటే తక్కువ కాదని ఇప్పటికే నిరూపించారు బుచ్చిబాబు సనా వశిష్ట బడా మార్కెట్ ఉన్న హీరోలతో రెండో సినిమా చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు డైరెక్టర్గా పనికొస్తావో లేదో తేల్చేది నీ కంటెంటు అని ఔత్సాహిక దర్శకులకు బూస్ట్ ఇచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ కూడా కష్టపడి టాలీవుడ్లో హీరోగా నిలదొక్కున్న వ్యక్తే కాబట్టి కొన్నేళ్ల వరకు కొత్త దర్శకులతోనే తన ప్రయాణం సాగాలని కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం ట్రైలర్ చూసే సినిమాకు వెళ్తుంటారు కాబట్టి నేను సినిమా చూసొచ్చాక కథ ఏంటనేది వివరించి ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించదలుచుకోవడం లేదు అందుకే సబ్జెక్ట్ కోర్ పాయింట్పై సినిమా సాగిన తీరుపై మాత్రమే ప్రతి రివ్యూలో చెప్పడం జరుగుతుంది సినిమాలపై ఉన్న ఆసక్తితో సగటు ప్రేక్షకుల మాదిరిగానే టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూసొచ్చాక నాకు కలిగిన అభిప్రాయాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను నా అభిప్రాయమే అందరి అభిప్రాయం అని వృద్ధే ప్రయత్నం చేయడం నా ఉద్దేశం కాదు పెద్ద మనస్తో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ